నమస్తే అన్న గ్రాఫ్లు అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి దాని గురించి క్లియర్గా అయితే డిస్కషన్ చేద్దాం దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే అన్న మీకు దండం పెడతాను అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాంటి వీడియో లైక్ చేయండి ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తాం కోసం ఎన్నో వెబ్సైట్స్కి వెళ్ళేసి డేటాను కలెక్ట్ చేసుకుని ఈ విధంగా గ్రాఫ్లో ఫస్ట్ టైం యూట్యూబ్లో ఇంత నీట్గా అయితే చూపిస్తున్నా అన్న సో నేను పెట్టే ఎఫర్ట్స్ కోసం మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ వీడియోని లైక్ చేయడం అన్నా ప్లీజ్ అన్న అయితే లైక్ చేయండి అట్లనే మీరు ఈ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి అనుకుంటున్న దాకా కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేవారికి శివజన్న నిన్న టాస్క్ సూపర్ ఆడిందని చెప్పాలి ఎందుకంటే ఏజ్ ప్రయారిటీతో చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వచ్చినా కానీ చెయ్యి పడిపోయినా కానీ ఎన్నిసార్లు కింద పడ్డా కానీ ఎక్కడ అప్ ఇవ్వకుండా అయితే గేమ్ అయితే ఆడిండు సో ఈ విధంగా చూస్తే శివాజీ పల్లె ప్రశాంత్ అయితే సూపర్ అని చెప్పి చెప్పాలి అండ్ గేమ్ టాస్క్లో రా ఫస్ట్ పొజిషన్లో ఉన్నారని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఒక స్టార్ ఎక్కువతో ఉన్నారు అండ్ కొన్ని లా జరిగింది సో ఆ చీటింగ్తో కంపారిజన్ చేసినా కానీ ఫస్ట్ పొజిషన్లో అయితే శివాజీ అయితే ఉన్నాడు ఆ విధంగా ఓటింగ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అదే కాదు శివాజీకి పవర్ అసలు పోవటం ఆ బేస్ మీద అండ్ బయట నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్గా ఎక్కువ ఉండటం వల్ల ఓట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయని చెప్పి చెప్పాలి అండ్ ఇక్కడ సెకండ్ పొజిషన్కి వచ్చేవరికి ఎవరైతే సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు సో టాస్క్ ప్రకారంగా చూసుకుంటే ఎవరికి కొంచెం నెగటివ్ అయితే జరిగింది అంటే ఇండివిజువల్గా ఆడుకుంటే ఎవరైతే మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేటోడు కానీ ఇక్కడ వచ్చేవరికి ఇద్దరు కలిసి ఆడటం వల్ల తేజ కొంచెం టాస్క్లో పర్ఫార్మెన్స్ అయితే తక్కువ అయితే అనిపించింది సో ఆ బేస్తో చూస్తే తేజకైతే కొంచెం ఓటింగ్ తక్కువనే ఉంది అని చెప్పాలి అండ్ ఎవరికైతే కొంచెం ఓటింగ్ ఎందుకంటే టాస్క్ ప్రకారంగా అన్ని చూస్తే ఎవరైతే మంచిగా ఆడిందని చెప్పి చెప్పాలి సో ఇక్కడ థర్డ్ పొజిషన్ అంటే సెకండ్ పొజిషన్ అయితే వేరియేషన్ జరుగుతుంది అమర్కి ఇంకా యావర్కి సో థర్డ్ పొజిషన్ వచ్చేవరికి అయితే అమర్ అయితే ఉన్నాడు సో అమర్కి టాస్క్ ప్రకారంగా లేకపోతే మనం చూస్తే అన్ని విధాలుగా అయితే మంచిగా చేశాడు కొంచెం చీటింగ్ చేసినట్టుగా అయితే అనిపించింది అంటే సందీప్ ఇంకా అమర్ అయితే ఇద్దరు కలిసి చీటింగ్ చేసినట్టుగా అయితే నాకైతే అనిపించింది మీరేమనుకుంటున్నారు అంటే వాళ్ళు చీటింగ్ చేశారా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి అండ్ అమ్ అమర్కి రా మంచి ఓటింగ్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే శివాజీకి అమర్కి కొంచెం టై పడుతుంది అంటే గొడవలు అవుతున్నాయి కాబట్టి సో ఆ బేస్ మీద ఓటింగ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయని చెప్పాలి అండ్ సీరర్కి సంబంధించిన ఓటింగ్స్ రా ఎక్కువ వస్తున్నాయని చెప్పాలి ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ వచ్చేవారికి ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో మస్తు వేరియేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్ వేరియేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటే ఇద్దరు కాన్స్టెంట్గా అండ్ టాస్క్ ప్రకారంగా మంచిగా చేస్తున్నారు అండ్ డిఫెండ్ చేసుకోవటంలో మంచిగా చేస్తున్నారు సో ఇద్దరికైతే వేరియేషన్స్ అయితే జరుగుతున్నాయి అంటే కంపేర్ టు పల్లె ప్రశాంత్ కానీ శివాజీ కానీ అమర్ కానీ వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటే గౌతమ్ ఇంకా శుభాష్ కొంచెం తక్కువ టాస్క్లో అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పి చెప్పాలి సో ఆ బేస్ మీద అయితే వీళ్ళిద్దరికైతే చూస్తే కొంచెం ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ అనేది వేరియేషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్పాలి ఇక్కడ సో లాస్ట్ నుంచి డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు గురించి క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం ప్రియాంక గురించి అండ్ తేజ గురించి సో ప్రియాంక డేంజర్ జోన్లో ఉందని చెప్పేసి అయితే ఇంకా క్లియర్గా చెప్పాలి ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు అది మెయిన్ ఇంపాక్ట్ అయితే పడ్డది అండ్ నామినేషన్స్లో ఇక్కడ అమర్ ఉన్నాడు అండ్ ప్రియాంక ఉండటం వల్ల సో అమర్కి సగం ఓట్స్ పోవటం జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు సేమ్ సీరియల్ యాక్టర్స్ కావటం వల్ల ఓటింగ్ సగం సగం రావటం జరుగుతుంది సో అంటే లాస్ట్ వీక్ చూస్తే ప్రియాంక కొంచెం సేఫ్ జోన్లో ఉండేది కానీ ఇవాళ అయితే ఈ వారం అయితే డేంజర్ జోన్లో ఉందని చెప్పేసి అయితే చెప్పాలి అయితే ఇక్కడ మనం చూస్తే ఓటింగ్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి అయితే పర్ఫార్మెన్స్ చూస్తే కొంచెం టాస్క్ ద్వారా పెర్ఫార్మెన్స్ అయితే తక్కువ అయితే అనిపించింది అంటే కొంచెం అమ్మాయి కావటం కాబట్టి కొంచెం అయితే ఇయ్యటం అయితే బెస్ట్ ఇచ్చిందని చెప్పి చెప్పాలి కంపేర్ టు లాస్ట్ వీక్తో కంపారిజన్ చేస్తే కానీ కొంచెం అందరితో కంపారిజన్ చేసుకుంటే కొంచెం ప్రియాంక అయితే కొంచెం తక్కువనే ఉంది అని చెప్పేసి చెప్పాలి అండ్ డేంజర్ జోన్లో ఉందా అని చెప్పేసి క్లియర్గా చెప్పాలి నెక్స్ట్ వచ్చేవారికి లాస్ట్లో తేజ అయితే ఉన్నాడు సో తేజ వచ్చేవారికి మెయిన్ ఇష్యూ వచ్చేవారికి తేజ టాస్క్లో అయితే కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ అయితే అనిపించింది అందుకే ఆ థీత్స్ పోవటం కావచ్చు అండి అండ్ ఆ జ్యూస్ పిండే దగ్గర పోవటం కావచ్చు సో ఈ బేస్ మీద చూసుకుంటే తేజ తక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు అని చెప్పేసి అయితే అనిపించింది సో ఆ బేస్ మీదనే ఓటింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి తేజకి సో ఇవాటి వారికి తేజకైతే అయితే రోజు చూస్తే ఎలిమినేట్ అయితే తేజ అని చెప్పేసి అయితే అనిపిస్తుంది మీరు ఏమనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి చాలా మందికి ఎక్స్పెక్ట్ చేస్తుంది క్వశ్చన్స్ అడుగుతుంది డబల్ ఎన్మేషన్ గురించి సో డబల్ ఎన్వేషన్ అనేది మ్యాక్సిమం అయితే ఉంది అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అన్నా మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి అది ఈ వారం ఉంటుందా నెక్స్ట్ వారం ఉంటుందా అనేది అయితే క్లారిటీ లేదు ఒకవేళ ఈ వారం ఉంది అంటే ప్రియాంక తేజ అయితే హెల్మెట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ లేకపోతే తేజ హెల్మెట్ అవుతారని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది సో మీరు ఎవరైతారు హెల్మెట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి అట్లనే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్